వరుసగా రెండు రోజుల పాటు పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు నేడు భారీగా క్షీణతను నమోదు చేశాయి దీంతో వారాంతంలో చాలా మంది తమ ఆభరణాల షాపింగ్ చేసేందుకు ఆతృతగా ఉన్నారు ఇరవై రెండు క్యారెట్ల పసిడి ధరలు నిండితో పోల్చితే పది గ్రాములకు ఐదు వందల యాభై రూపాయల మేర క్షీణతను నమోదు చేసింది దీంతో దేశంలోని ప్రధాన నగరాలలో రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే చెన్నైలో యాభై ఏడు వేల ఆరు వందల యాభై రూపాయలు ముంబైలో యాభై ఏడు వేల నూట యాభై రూపాయలు ఢిల్లీలో యాభై ఏడు వేల మూడు వందలు కోల్కతాలో యాభై ఏడు వేల నూట యాభై రూపాయలు బెంగళూరులో యాభై ఏడు వేల నూట యాభై రూపాయలు కేరళలో యాభై ఏడు వేల నూట యాభై రూపాయలు వడోదరలో యాభై ఏడు వేల రెండు వందల రూపాయలు జైపూర్లో యాభై ఏడు వేల మూడు వందల రూపాయలు ఒక కోయంబత్తూర్లో యాభై ఏడు వేల ఆరు వందల యాభై రూపాయలు పాట్నాలో యాభై ఏడు వేల రెండు వందల రూపాయలు మంగళూరులో యాభై ఏడు వేల నూట యాభై రూపాయలు నాసిక్ లో యాభై ఏడు వేల నూట ఎనభై రూపాయలు బల్లారిలో యాభై ఏడు వేల నూట యాభై రూపాయలు గురుగ్రామ్లో యాభై ఏడు వేల మూడు వందల రూపాయలు నోయిడాలో యాభై ఏడు వేల మూడు వందల రూపాయలు కొనసాగుతున్నాయి ఇక ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ ధరలు నిన్నటి కంటే పది గ్రాములకు ఆరు వందల రూపాయల తగ్గుదలను నమోదు చేసింది దేశంలోని ముఖ్యమైన నగరాలలో తాజా విక్రయ ధరలను గమనిస్తే చెన్నైలో అరవై రెండు వేల ఎనిమిది వందల తొంభై రూపాయలు ముంబైలో అరవై రెండు వేల మూడు వందల యాభై రూపాయలు ఢిల్లీలో యాభై రెండు వేల ఐదు వందల రూపాయలు కల్కతాలో అరవై రెండు వేల మూడు వందల యాభై రూపాయలు బెంగళూరులో అరవై రెండు వేల మూడు వందల యాభై రూపాయలు కేరళలో అరవై రెండు వేల మూడు వందల యాభై రూపాయలు వడోదరాలో అరవై రెండు వేల నాలుగు వందల రూపాయలు జైపూర్లో అరవై రెండు వేల ఐదు వందల రూపాయలు కోయంబత్తూర్లో అరవై రెండు వేల ఎనిమిది వందల తొంభై రూపాయలు పాట్నాలో అరవై రెండు వేల నాలుగు వందల రూపాయలు మంగళూరులో అరవై రెండు వేల మూడు వందల యాభై రూపాయలు నాసిక్లో నాసిక్లోకి వెళ్ళిపోయిన మూడు వందల ఎనభై రూపాయలు లో అరవై రెండు వేల ఐదు వందల రూపాయలు నోయిడాలో అరవై రెండు వేల ఐదు వందల రూపాయలు ఉన్నాయి ఇక రెండు తెలుగు రాష్ట్రాలలోని విజయవాడ నెల్లూరు కాకినాడ తిరుపతి గుంటూరు కడప విశాఖ అనంతపురం ఖమ్మం హైదరాబాద్ నిజామాబాద్ వరంగల్ కరీంనగర్లలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర యాభై ఏడు వేల నూట యాభై రూపాయలు ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల పసిడి ధర అరవై రెండు వేల మూడు వందల యాభై రూపాయలుగా కొనసాగుతుంది ఇక ఇదే క్రమంలో వెండి రీటైల్ ధరలను ఏపీ తెలంగాణలో పరిశీలిస్తే నేడు కేజీకి పన్నెండు వందల రూపాయలు తగ్గడంతో రీటైల్ విక్రయ ధర డెబ్బై ఎనిమిది వేల రూపాయలుగా కొనసాగుతోంది